ఏంటి మీ ఆధార్లో మిస్టేక్? నా పేరు విష్ణు కుమార్ సార్, కానీ ఆధార్లో కృష్ణకుమార్ అని పడింది. ఓ సింతేనా, కృష్ణుడు కూడా విష్ణు అవతారమే కదయ్యా, దీనికి అప్డేట్ ఎందుకు? నో ప్రాబ్లం, నెక్స్ట్. పేరు? వే వెంకట్. నీ ఆధార్లో ఏంటి ప్రాబ్లం? ఏందండి ఇది? ఆధార్ సవరణలు అన్నారు, ఎంత టైం వేస్టో చూడండి. తెల్లవారుజామున 5 వచ్చి క్యూలో నించున్నా, వీళ్ళు వచ్చింది 10. 10 రావడం సరేనండి, కానీ ఇచ్చింది 20 టోకెన్లే. ఇదే పనికి ఎన్నిసార్లు రావాలి మళ్ళీ మనం? మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నా సరే కొత్త అప్లికేషన్లు తీసుకోవడం లేదు ఏంటో. ఇది వరకు మీ సేవ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదండి. అసలు ఆధార్ అన్నదే దేశ ప్రజల వ్యక్తిగత ప్రైవసీకి ముప్పు, కేర్ తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటయ్యా ముప్పు? ఏంటి ప్రైవసీ? నీ ఫోన్ నెంబరు, నీ వేలిముద్రలు, కంటి ముద్రలు అన్ని ఇచ్చేశావు, ఇంకా ప్రైవసీ అంటావేంటి? నువ్వెప్పుడు ఏం కొన్నావో, ఎక్కడెక్కడ ఎంత డబ్బు డ్రా చేసావో అన్ని గవర్నమెంట్కి తెలుసు. ఈ నెల రోజులు ఎక్కడెక్కడ తిరిగావో చెప్పమంటావా? ఈ డీటెయిల్స్ నోట్ చేసుకునే వాళ్ళకి ఈ పని మీద ఐడియా లేదు, డీటెయిల్స్ ఇచ్చే వాళ్ళకి ప్రైవసీ గురించి బెంగలేదు. ఏంటో మన దేశం అన్నట్టు పాన్ నెంబర్ కాకుండా ఆధార్ నెంబర్తో కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చట. అదేమైనా సౌకర్యమా ఏంటి? ఏదోలా అందరినీ ఆధార్ దారి పట్టించాలనే ఇవన్నీ. ఒక్కసారి అందరి ఆధారు అందిపోతే అప్పుడు అర్థమవుతుంది జనానికి తమ ప్రైవసీ ఎంత పోయిందో. రేపమాపో వీడి కళ్ళు కాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, ఏం చేస్తాం. మొత్తానికి ఆధార్ అన్నది మన మీద మూడో కన్ను లాంటిదే అన్నమాట. అదే కదండి, ఆ మూడో కన్నుతోనే ప్రభుత్వం ప్రజలందరినీ చూస్తోంది. సార్, ఆధార్లో నాకు 3 కళ్ళు ఉన్నట్లు నోట్ చేశారు సార్. ఏంటి 3 కళ్ళున్నట్ట? అవును సార్, మొన్న ఐరిస్ డీటెయిల్స్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఎవడో కళ్ళు మూసుకుపోయి నోట్ చేసేసినట్టున్నాడు. నావి 3 కళ్ళ డీటెయిల్స్ నోట్ అయ్యాయి. నీ పేరు? శివ సార్. అయితే ప్రాబ్లం ఏముంది, శివుడికి 3 కళ్ళే కదయ్యా. నెక్స్ట్. ఇదివరకు బ్యాంకు క్యూలు, కిరోసిన్ క్యూల్లో టైం వేస్ట్ అయ్యేదని బాధపడేవాళ్ళం. టెక్నాలజీ పెరిగి, ఇంటర్నెట్ లోంచే బిల్ పేమెంట్, షాపింగ్ వచ్చాక క్యూ బాధలు తగ్గాయి కదా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, ఏటీఎంలో డబ్బులు లేక బ్యాంకుల ముందు క్యూ, తప్పనిసరి ఆధార్లో తప్పులు దిద్దుకోవడానికి ఇక్కడ క్యూ. దేశం ముందుకు పోతోంది, టెక్నాలజీతో అప్డేట్ అవుతోంది అంటున్నారు, ఏమవుతుందో ఏంటో. అవును సార్, దేశం ముందుకెళ్లినా బాధలేవి పోవడం లేదు, బహుశా టెక్నాలజీతో పాటు అవి కూడా అప్డేట్ అవుతున్నాయనుకుంటా.